नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ मुंदुगा हेडलाइन्स चूद्दाम कांग्रेस नायकुलु माजी एम्मेल्ये माजी मंत्री जुव्वाडी रत्नाकर रावु मरणं पट्ल तीव्र विचारं व्यक्तं चेसिन कांग्रेस नेता आदि श्रीनिवास लॉकडाउन नेपथ्यंलो वेमुलवाड पट्टणंलोनी निराश्रयुलकु వికలాంగులకు వృద్ధులకు ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి దంపతులు పార్టీ మారుతున్నానని మాట అవాస్తమని తప్పుడు ప్రచారాలు నమ్మవద్దన్న చందుర్తి మండల జెడ్పీటీసీ నాగం కుమార్ బత్తాయి పండుతో ఎన్నో ఆరోగ్యాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు బత్తాయి తిని విటమిన్ సి పొందాలని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ తెలిపారు 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్న వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవిరాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుగ్గారం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు జువ్వాడి రత్నాకర్ రావు ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందారు कांग्रेस पार्टी सीनियर नायकुलु बुग्गारं नियोजकवर्ग माजी एम्मेल्ये माजी मंत्री जुव्वाडी रत्नाकर रावु ई रोजु तेल्लवारुजामुन मृति चेंदारु आयन मृति पट्ल कांग्रेस नेता आदि श्रीनिवास तन संतापान्नि व्यक्तं चेशारु कोनरावपेट मंडल केंद्रंलोनि दंडु चिन्न लिंबाद्रि अने व्यक्तिकि कालु लेकपोवडंतो माजी जेडपीटीसी सभ्युलु श्री कुमार गारि चेप्पगा अतनु लायन्स क्लब सहकारंतो ई रोजु कृत्रिम कालुनु अंदजेशारु ई संदर्भंगा जेडपीटीसी श्री कुमार मात्लाडुतू चिन्न लिंबाद्रि गारु तन काळ्ळ मीद तानु निल्चुने विधंगा तानु ओक कालु लेक चाला इब्बंदि पडुतुन्न विषयान्नि ग्राम वार्डु सभ्युलु కూర సరిత దృష్టికి తీసుకురావడంతో గోదావరి ఖని లయన్స్ క్లబ్ సహకారంతో వారికి ఉచితంగా కృత్రిమ అవయవ కాలు అందించడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఎవరైనా ఇలా అర్హులైన వారుంటే నా వంతు సహకారం ఖచ్చితంగా ఉంటుందని ప్రజాసేవలో ఎప్పుడు ముందుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు కూర సరిత నా దృష్టి తీసుకురావడం జరిగింది ఈ హ్యాండిక్యాప్ ఎట్లా ఒక కృత్రిమ కాలు పెట్టాలంటే మనం గోదావరి కని లయన్స్ క్లబ్ వారి సహకారంతో వారికి ఫ్రీగా దాదాపు సుమారు ఒక 40 నుంచి 50 వేల విలువ చేసే వారి కాలు ఆ కృత్రిమ అవయవం వారికి ఈరోజు పెట్టివ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి హాజరైనటువంటి కొండ్రపేట గ్రామ పెద్దలందరూ స్థానిక సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఉప సర్పంచ్ గారు మిత్రులు అన్ని కుల సంఘాల పెద్ద మనసు అందరికీ వారికి హృదయపూర్వక నమస్కారాలు రాబోయే రోజుల్లో మన ఈ మండలంలో ఈ ప్రాంతంలో ఎవరైనా అర్హులైన వికలాంగులు ఇటువంటి వారు ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఇటువంటి కృత్రిమ అవయవాలు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము చాలామంది దాతపడి ఉన్నారు పెట్టడానికి మేము కూడా మా సంస్థల నుంచి కానీ ఇతరత్ర మిత్రుల సహకారంతో ఇటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది దీని అందరి వినియోగించుకొని అందరికి మనం ప్రజాసేవలో నిమగ్నమై మనం ఎంత పదవులు ఉన్నా లేకున్నా కూడా ఎప్పుడు నిరంతరం ప్రజాసేవలు ప్రజాసేవ చేస్తేనే మనిషికి సార్థకత ఉంటుంది కాబట్టి అందరం ఎంతో తోచిన విధంగా సహకారం చేసి గ్రామాల అభివృద్ధికి ప్రాంత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో వేములవాడ రాజన క్షేత్రంలో నిరాశ్రయులకు వృద్ధులు వికలాంగులకు ఆలయ అన్నదాన ట్రస్ట్ ద్వారా నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వేములవాడ రాజన క్షేత్రంలో లాక్డౌన్ కారణంగా వృద్ధులు వికలాంగులు అదేవిధంగా అచేతన స్థితిలో ఉన్నవారికి రాజన్న ఆలయ అన్నదాన ట్రస్ట్ ద్వారా ఆలయ పరిసర ప్రాంతంలోని శివపార్వతుల కాలనీలో జగిత్యాల బస్టాండ్ కోతులవల్ల కాలనీ శాస్త్రీనగర్లో 32 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు కరీంనగర్ సిరిసిల్ల సరిహద్దులోని నిజామాబాద్ జిల్లా తాటిపల్లి గ్రామంలో రోడ్డుపై కందకంపై ఎలాటి న్యూస్ ఛానల్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించి కందకం పూడ్చివేశారు కరీంనగర్ సిరిసిల్ల సరిహద్దుల్లో ఎలాటి ఛానల్లో వచ్చిన వార్తకు అధికార యంత్రాంగం గ్రామ సర్పంచ్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్
తాటిపల్లి సర్పంచ్ తిరుపతి నాయక్ వార్త చూసిన వెంటనే ట్రాక్టర్ ద్వారా కందకాన్ని పూడ్చివేసి రాకపోకల యథావిధిగా సాగేలా 48 రోజుల నుంచి మూసివేసిన కంచె రోడ్లను ఎత్తివేయడం జరిగింది. పార్టీ మారుతున్నానని మాట అవాస్తవమని తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని చందుర్తి మండల జెడ్పీటీసీ నాగం కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న జెడ్పీటీసీ నాగం కుమార్ మాట్లాడుతూ రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమయ్యిందని పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారం తప్పుడు ప్రచారమని చెప్పారు. అదేవిధంగా ఒకవేళ పార్టీని వీడాలని వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా గానీ పార్టీ మారే ప్రసక్తి లేదని చచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మీడియా ముఖంగా తెలియజేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు మేకల గణేష్, వేల్పుల వనజ దేవస్వామి, పులి రేణుక, సత్యం సింగిల్ విండో డైరెక్టర్, నేవూరి శంకర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు ధర్మపురి శ్రీనివాస్, నాగం గణేష్, అమరబండ సాయికుమార్, సంతపురి బాలు, పెద్ది వేణుకుమార్, శివ మరియు తదితరులు పాల్గొన్నారు. అందరం ఐక్యమత్యతో సింగిల్ రోడ్ డైరెక్టర్లు అందరం ఐక్యమత్యతో గట్టిగా పనిచేస్తా ఉన్నాం. ఎక్కడ చెక్కు చెదరకుండా పార్టీ 99.9% ఎవరు పార్టీ మారే ఆలోచన ఉండదు, భవిష్యత్తులో కూడా ఆ పరిస్థితి రాదనే మాట చెప్తూ ప్రజలకు ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే అధికార పార్టీని విమర్శించడంలో కావచ్చు, ఆ పనిని రాబట్టే విషయంలో కావచ్చు మేము ఎక్కడ వెనుకకు రామం అనే మాట చెప్తూ మరొక్కసారి మీ అందరినీ ప్రజలందరినీ దయచేసి గమనించమని చెప్తా ఉన్నా. ఎవరైనా మిత్రులు కూడా అక్కడిక్కడ ఎక్కడన్నా తప్పుడు ప్రచారం ఉంటే దాన్ని తిప్పుకోవాలని చెప్పి మిత్రులందరినీ దయచేసి వేడుకుంటా ఉన్నా. మీకు జవాబుదారంగా చెప్పాలి గనక మళ్ళా తప్పుడు సమాచారం పోతుంది గనక మీ అందరికీ పాత్రికేయ రూపంలో మీ అందరికీ ఇది వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, మీ అందరికీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అవన్నీ తప్పుడు ప్రచారం. ఇదే ఇంతకుముందే చెప్పాను, పుట్టింది కాంగ్రెస్లోనే, సచ్చింది కాంగ్రెస్లో జరగదు తప్ప పార్టీ మారడం అనేది జరగదు మాట చెప్తూ
మరొకసారి ఇట్లాంటి విషయాలు కూడా నేను ఎప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాగమ్ కుమార్ అంటే ఒక బ్రాండ్, కాంగ్రెస్ అనే బ్రాండ్ ఉంటది తప్ప ఇంకేది ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పి ప్రజలందరినీ సూచిస్తా ఉన్నా, గమనించమని కూడా కోరుతా ఉన్నాను. నిన్నటి రోజున సోషల్ మీడియా వేదికగా వేమలవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే చందుర్తి మండల జెడ్పీటీసీ గారు నాగమ్ కుమార్ గారి మీద కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఒక ఫేక్ డాక్యుమెంట్ ను సృష్టించి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాన్ని కొనసాగించడాన్ని మా యొక్క చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మీరు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు అంటేనే చెప్పకనే మీరే చెప్తున్నారు మా పార్టీ ఎంత బలంగా ఉందో. కాబట్టి ఇట్లాంటి దుష్ప్రచారాలు మానుకోవాలి. మా జెడ్పీటీసీ గారు గాని మేము గాని మండల పార్టీ గాని చెక్కు చెదరకుండా మొక్కవని దీక్షతో పార్టీ కోసం, రైతుల కోసం, ప్రజల కోసం ఖచ్చితంగా ఆహార్నిశల పోరాటానికి కృషి చేస్తామని సభాముఖంగా హామీ ఇవ్వడం జరుగుతోంది. బోయినపల్లి వ్యాపార మార్కెట్ ప్రాంగణంలో విద్యుత్ ఉత్పత్తి చేసే బయో ప్లాంట్ ను త్వరలో ప్రారంభిస్తామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి చేసే బయో ప్లాంట్ ను త్వరలో ప్రారంభం చేస్తామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఉదయం మంత్రి తలసాని నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ను అలాగే కరోనా ఇతర వ్యాధుల నివారణకు గూడును దీంతో పాటు హైదరాబాద్ జిల్లా మెడికల్ హెల్త్ వారు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న థర్మల్ స్కానింగ్ తదితర విషయాలను పరిశీలించి తెలుసుకున్నారు. బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, కార్యదర్శి ఎల్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ మన్య ఉదయ్ కుమార్ యాదవ్, కమిటీ డైరెక్టర్లు, కమిషన్ ఏజెంట్స్, హమాలీలు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఘనంగా స్వాగతం పలుకు మార్కెట్లోని చేపట్టనున్న విషయాలను వివరించారు. కంటైన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు జే రామకృష్ణ, బోర్డు సభ్యులు పాండు యాదవ్, డైరెక్టర్లు పి అరుణ్ యాదవ్, బాల మల్లేష్, దేవులపల్లి శ్రీనివాస్, బాలరాజ్, శ్రీమతి ఉమాపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇసంగజ్ మోడా మార్కెట్ అనేది బోయినపల్లి హైదరాబాద్ సిటీలోనే ప్రధానమైనటువంటి మార్కెట్. ఆ రోజుల్లో మరి సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కెట్ అదేంటంటే పక్కన రద్దీ పెరిగిపోవడం, ఆ తర్వాత పక్కనే మార్చురి రావడం, గాంధీ హాస్పిటల్ రావడం, సికింద్రాబాద్ స్టేషన్ బాగా పొల్యూటెడ్ అయిపోతుంది. జనరల్గా ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా విపరీతమైనటువంటి ఇబ్బంది అవుతుందని ఇక్కడికి ఆ మార్కెట్ షిఫ్ట్ చేయడం, దగ్గర దగ్గర వెజిటేబుల్ కమిషన్ ఏజెంట్స్ 174, ఒక 17 గ్రేడ్ మార్చర్కి సంబంధించి 191. అయితే కాలక్రమేణా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన గుర్తి కూడా అది మన ప్రభుత్వంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నీ ఉన్నాయి, లీస్గా ఉన్నాయి దేశంలో ఎక్కడైనా, కానీ మన మార్కెట్ దేశంలో అన్నీ అట్లనే ఉంటాయి. కానీ ఇవి మాత్రం ఓనర్షిప్, ఎందుకంటే వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి షాప్లు ఏదో టెంపరరీగా మధ్యలో మధ్యలో వచ్చి తీసుకునే కావు. వాళ్ళ తరతరాలుగా భయపడుతూ వచ్చినటువంటి కాబట్టి అందరికీ కూడా ఓనర్షిప్ ఇప్పించడం జరిగింది. దీంట్లో మా చైర్మన్ శ్రీనివాస్ గారితో పాటు డైరెక్టర్లు, అధికారులకు అందరికీ, రెండోది ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళకు, హమాలీలకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి సెక్రటరీ శ్రీనివాస్ కూడా మరి ఈ బయోగ్యాస్ విషయంలో చైర్మన్ గారు, శ్రీనివాస్ గారు చేసినటువంటి కృషి,
ఇంతవరకు ఇండియాలో ఇదే ఫస్ట్, మన రాష్ట్రం కాదు ఇండియాలోనే ఫస్ట్ కాబట్టి వాళ్ళ కృషి కూడా నేను అభినందనలు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతే వాగుపై చెక్ డ్యాం నిర్మాణం కోసం ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతే వాగుపై చెక్ డ్యాం నిర్మాణం కోసం ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీంద్ర రెడ్డి, ఎంపీపీ కలిగేటి కవిత పాల్గొన్నారు. హలో ప్రకాశ్ రా సార్, మీరు పంటలో మరి తడిసిన ధాన్యాన్ని సైతం, రంగుమారిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ సంవత్సరం కూడా తప్పిపోయి వడగళ్ళు వచ్చి ఏదైనా వర్షం పడితే కూడా రైతులు దయచేసి ఇబ్బంది పడద్దు, తప్పకుండా ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇంత గొప్పగా మా యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంత గొప్పగా రైతాంగం అంతా కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి, మీకు గొప్ప నేత మనందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నాడు కనుక మనంతా ధైర్యం దాం ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తాం. బత్తాయి పండుతో ఎన్నో ఆరోగ్యాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ బత్తాయి తిని విటమిన్ సి పొందాలని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయన్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు బత్తాయి డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ బత్తాయి తినడం వల్ల విటమిన్ సి అందుతుందని, అంతేకాకుండా కరోనా వైరస్ ను అరికట్టవచ్చని తెలిపారు. తెలంగాణలో బత్తాయి సాగు అధికంగా ఉందని, రైతులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ బత్తాయి తినాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ నాయకులు కత్తెర పాకకొండయ్య, మండల అధ్యక్షులు మల్లేశం, ఎంపీటీసీలు, సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మొసంబి తినడం వల్ల కరోనా పారిపోతుందని ఈ నినాదంతో గౌరవనీయులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఎంపీ గారు పిలుపు ఇవ్వడంతో, సంత్రాలు తింటే విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కరోనా అనేది రాకుండా ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మన జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా, ఎందుకంటే రైతులకు బోయినపల్లి మండల కేంద్రంలో శ్రీ గౌరవనీయులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు రాజ్యసభ సభ్యులు గారి పిలుపు మేరకు బత్తాయిల పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాము. మా దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీ వేణాన గారికి మరియు అన్ని గ్రామాల సర్పంచులు, అందించిన రైతులను ఆదుకున్న వాళ్ళమైతాము, ఆరోగ్యపరంగా కూడా అన్ని విధాల చాలా బాగుంటుందని నిన్న పేపర్లో కూడా ఆర్టికల్గా వచ్చింది. సంతోష్ అన్న కూడా అని తను పర్సనల్గా మెసేజ్ వాట్సాప్లో పెట్టినారు. కావున తెలంగాణ రైతులను ఆదుకున్న కోర కన్నా మనము అందరం ప్రతి ఒక్కరము పండ్ల బదులు బత్తాయిలను ఎక్కువ కొనుగోలు చేసి రోజు వాడుకోవాలని బోయినపల్లి ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా.
జై తెలంగాణ. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు బత్తాయి తినండి, ఆరోగ్యాన్ని కాపాడండి, అలాగే బత్తాయి తిని కరోనాను కూడా పారదోలండి అనే వారు ఏదైతే నినాదం ఇచ్చిర్రో, ఈ బత్తాయి అంటే మనకు వెనుకట మన మోసంబి అంటే మన తెలంగాణ భాషలో మోసంబి అంటాము. ఇప్పుడు మోసంబి అయితే ఇది సి విటమిన్ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు కరోనా వ్యాధిని ఎదుర్కొనే శక్తి ఒక సి విటమిన్కే ఉంది కాబట్టి నిమ్మరసము తర్వాత మోసంబి రసము ఈ రెండు వారి యొక్క ఈ ముందు చూపు వారి ఏ పిలిపించినా కానీ ఇంతకుముందు గ్రీన్ ఛాలెంజ్ అయితేనేమైంది, తర్వాత మొన్నటి వరకు అన్నదాన కార్యక్రమం అయితేంది వలస కార్మికులకు, ఈరోజు బత్తాయి రైతులను ఆదుకోవడం అయితేంది, వారి యొక్క సామాజిక స్పృహ వారి యొక్క ఆశయాలను మన బోయినపల్లి మండల ప్రజల పక్షాన సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు అందరి ప్రజల పక్షాన వారి యొక్క ఆశయ సాధనలను ముందుకు తీసుకెళ్లడానికి బోయినపల్లి ప్రజల పక్షాన ముందుటమని ఆశిస్తూ పేద కార్మికులను ఉచిత ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం పట్ల గల్ఫ్ వలస కార్మికులు పక్షాన గల్ఫ్ జేఏసీ కన్వీనర్ గుగ్గిళ్ళ రవిగౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వలస కార్మికులను ఆదుకోవాలని వారిని స్వదేశానికి రప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం సంతోషకరమని గల్ఫ్ జేఏసీ కన్వీనర్ గుగ్గిళ్ళ రవిగౌడ్ తెలిపారు. ఇందుకోసం తొలి విమానం కువైట్ నుంచి హైదరాబాద్ రానుందని తెలిపారు. మొదటి ఫ్లైట్ కువైట్ నుండి హైదరాబాద్కు ఈరోజు రాత్రికి చేరుకోనున్నది. ఇందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన మన వాళ్ళు ఉన్నారు. ఇందులో వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు, తర్వాత కోవిడ్ కాకుండా ఇతర రకాలైనటువంటి కొన్ని వ్యాధులున్న వారు, ఉద్యోగాలు కోల్పోయిన వారు వస్తున్నారు. వీరందరికీ కూడా మేము స్వాగతం తెలుపుతున్నాము. ఇందులో మాకు తెలిసినటువంటి ఒక 9 మంది వలస కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయి శ్రీకాంత్ వెంకటాపూర్, సురేష్ అండ్ రమేష్ హాసకొత్తూర్, శ్రీధర్ కోనసముందర్, బర్కుంట సురేష్ పురంపేట, మారుతి అండ్ నాగరాజు మెండోరా, వీళ్ళు నిజామాబాద్ జిల్లా వాళ్ళు. తర్వాత అబ్బ రాకిన తర్వాత క్వారంటైన్ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించుకోవాలన్నది మా ప్రధానమైన డిమాండు. అయితే తెలంగాణ ప్రభుత్వం మా డిమాండ్ను కొంతవరకు ఒప్పుకుంది. మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రభుత్వం, తర్వాత ఈ ప్రభుత్వ అధికారులకు, ముఖ్యంగా వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే రమేష్ బాబు గారు ప్రభుత్వం పెద్దలతో మాట్లాడి, చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి ఈ క్వారంటైన్ ఖర్చులు పేద కార్మికులపై పడకుండా ఉండడం కోసము వారు కొంత కృషి చేశారు. అయితే ఇందులో ఒక 3 రకాల కేటగిరీలు పెట్టారు. 14 రోజులకు గాను 30,000 రూపాయలు, 15,000 రూపాయలు, 5,000 రూపాయలు. అంటే ఎవరైతే పేమెంట్ చేసుకునే కెపాసిటీ స్థాయి స్తోమత ఉందో వాళ్ళు డబ్బులు కట్టి ఉండవచ్చు. తర్వాత ఎవరైతే పేద కార్మికులు ఉంటారో వాళ్ళు 1 రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. వాళ్లను ప్రభుత్వం యొక్క క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తారు. మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ప్రభుత్వ పెద్దలకు, ఇందుకు కృషి చేసిన మనందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈ సందర్భంగా మేము మళ్ళీ గుర్తు చేసేదంటే కేంద్ర ప్రభుత్వం కూడా దయచేసి ఈ విమాన ఛార్జీల విషయంలో పునరాలోచించాల్సిన అవసరం ఉంది. పిఎం కేర్స్ అనే ఒక అకౌంట్ ఓపెన్ చేసి ప్రత్యేకంగా నిధులు సమీకరించడం జరిగింది. మరి మాకు తెలిసి కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఆ నిధిలో జమ అయిపోయినాయి. ఈ ఎవరైతే డొనేషన్ చేసినారో ఈ డోనర్స్ అందరూ కూడా అన్ని రకాల కార్యక్రమాలకు ఉపయోగించుకుని చెప్పారు. రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సీజనల్ వ్యాధి నివారణకు ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు స్వచ్ఛత కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులకు సూచించారు. దోమల వల్ల వ్యాపించే వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు గౌరవ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో గౌరవ జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి దంపతులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై కరీంనగర్ మేయర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండిస్తున్నామని జిల్లా బీజేపీ నాయకులు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కరీంనగర్ మేయర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండిస్తున్నామన్నారు. తన స్థాయిని మరచి విమర్శలు చేయడం మానుకోవాలని, తెలియకుండా మాట్లాడుతున్న మేయర్ ఒక్కసారి బయటకు వచ్చి చూడాలని, నీకు నగర అభివృద్ధి తప్ప బయట ప్రపంచం ఏమి తెలియదని, రైతులు పడుతున్న కష్టాలేంటి, ఈరోజు ఇప్పటి వరకు కూడా పర్యటించి రైతులకు భరోసా ఇస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తప్ప ఎవరూ కాదన్నారు. నీవు నగరంలో ఏం చేస్తున్నావో చెప్పాలని, ఇప్పటి వరకు కూడా నీళ్లు సరిగ్గా రావడం లేదని, స్మార్ట్ సిటీ పనులు నిలిచిపోయాయని ఫోటోలకు పోజులు ఇవ్వడం, పేపర్లో రాయించుకోవడం తప్ప చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. వారికి సంపూర్ణ అవగాహన ఉన్నది కాబట్టి ప్రజలు ఎంపీగా ఎన్నుకున్నారు. వారిని సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి, ప్రజా సమస్యలను తెలుసుకున్న వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే బాగుంటుంది. ప్రజలను ఆలోచించి, ప్రజలను ఉద్దేశించి వాళ్ళ మా పార్టీ ప్రజా అధ్యక్షునిగా ఆయనకు అవకాశం ఇచ్చింది, ఆ స్థానంలో కూర్చోబెట్టింది. మీరు అది చూసి మీకు కన్నేరై ఎదుటి వాళ్ళు ఎందుకు ఎదుగుతుందా అని మీరు ఓర్చుకోలేక సంజయ్ గారిని పదే పదే మీరు విమర్శిస్తున్నారు. మీరు విమర్శించాల్సినటువంటి అవసరం లేదు, మీకు అర్హత లేదు. మా సంజయ్ గారు చెప్పే మాటలు ఎవైనా కూలంకుషంగా పరిశీలించి దాని గురించి సంపూర్ణంగా తెలుసుకొని వారు మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకొకసారి వారిని ఎప్పుడు కూడా విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. విమర్శిస్తే మేము ఊరుకోము. లేదంటే మీరా మేమా వెళ్ళి చూద్దామని మేము చెప్తున్నాను కదా, మేము తయారున్నాము, రండి ఎక్కడికైనా వెళ్ళి తెలుసుకుందాం, మనం రైతుల గురించి తెలుసుకొని మాట్లాడదాం. పార్లమెంట్ పంపించిన 900 ప్రజల గ్రామాలు మీరు ఒక 60 డివిజన్లకు ఉన్న పరిధి మీది. 900 గ్రామాల అధికార నాయకుడిని మీరు అనేంత అర్హత మీకు లేదు. దయచేసి అది మానుకొని కరీంనగర్ ప్రజలకు ఏది అవసరం ఇప్పుడు, ఇది ఇప్పుడు ఏముంది? వచ్చే డెంగ్యూ గురించి మనం ఇలా నీళ్లు పారవసి డ్రై డే పాటించడం కాదు, ఖచ్చితంగా నీళ్లు తాగించాల్సిన అవసరం ప్రతి ఒక్క నాయకుడి మీద ఉంది, ప్రతి ఒక్క కార్పొరేటర్ మీద ఉంది. మేము కార్పొరేటర్ అయి ఉండి వాటర్ సప్లై 3 రోజులు కాకపోతే ఫోన్ చేస్తే, లైన్ మ్యాన్ ఫోన్ చేస్తే నీళ్లు ఇస్తారట కార్పొరేటర్లకు. కార్పొరేటర్లు ఫోన్ చేస్తే ట్యాంకర్లు రావా, లైన్ మ్యాన్ ఫోన్ చేస్తే ట్యాంకర్లు నోపుతామని చెప్పి ట్యాంక్ కాడని చెప్తారు. ఇంత దుస్థితికి జారిపోయింది కరీంనగర్ కార్పొరేషన్. కాబట్టి ప్రజలు నీళ్ల బిల్లు కడతలేరా? నెల నెల నీళ్ల బిల్లు తీసుకుంటున్నాం, దానికి తగ్గట్టు నీళ్లు ఇవ్వకపోతే అది ఆ పైసలు ప్రజలు ఏడుపు మనకు ఖచ్చితంగా కలుగుతుంది. ఈరోజు నీళ్ళు రామచంద్ర అంటున్నారు జనాలు, కాబట్టి నీళ్లు ఇవ్వాల్సిన అవసరం మన నగరపాలక సంస్థ మీద ఉంది. డ్యాంలో చూసినట్టయితే విపరీతమైన వాటర్ ఉంది. అన్ని డిఎంసీ ఇన్ని డిఎంసీలు అని చెప్పి పేపర్లలో ప్రకటనలు కాదు, ఖచ్చితంగా అది కార్యాచరణ చేయాల్సి చూపెట్టండి. కరీంనగర్ ప్రజల యొక్క దాహార్థం తీర్చాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి మేము చేతులకి కరీంనగర్ ప్రజల తరఫున పెట్టుకుంటాము. దయచేసి నీళ్ళు ఇవ్వండి, మా అందరినీ రోడ్లు ఎక్కించకండి. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం చిన్న మల్కనూరు గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన వ్యవసాయ భూమిలో ఉన్న చింత చెట్టుకు ఓ విఆర్ఏ 15 రోజులుగా కాపలా కాస్తుంది. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం చిన్న మల్కనూరు గ్రామంలో 15 రోజులుగా చింత చెట్టుకు కాపలా కాస్తున్నాడు ఓ విఆర్ఏ. వివరాల్లోకి వెళితే చిన్న మల్కనూరులో విఆర్ఏగా పనిచేస్తున్న లింగయ్య చింత చెట్టుకాయ ఎవరు కొట్టకుండా కాపలా కాస్తున్నాడు. రెండు వర్గాలు మాకంటే మాకంటూ చింతకాయ కోసం గొడవ పెట్టుకుంటున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ అధికారులు ఇలా కాపలా ఉంచినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం శిఖరం భూమిలో ఉన్న చింత చెట్టుకాయ మాకే చెందాలని ఓ వర్గం, గత 15 సంవత్సరాల నుంచి సదరు వ్యవసాయ భూమి కబ్జాలో కాస్తూ మేమున్నామంటూ మరో వర్గం మధ్య బైరం సాగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ భూమి గొడవ విషయమై ఇరు వర్గాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, న్యాయస్థానంలో కేసు కూడా నడుస్తోందని గ్రామస్తులు తెలిపారు. చింత చెట్టుకాయ తెంపుకునే విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరగకుండా కరోనా లాక్డౌన్ అయిపోయేంత వరకు తహసీల్దార్ సూచనల మేరకు చింత చెట్టు వద్ద కాపలా ఉంటున్నట్లు విఆర్ఏ లింగయ్య తెలిపారు. ఏదేమైనా చింతకాయ గొడవ విషయంలో ఓ విఆర్ఏ కాపలా ఉండడం విడ్డూరంగా ఉంది.
వచ్చాకంటే. నా పేరు మీకు సిట్ సెట్ కాడు వాడు చిన్న ములకన్నారు ఎంఆర్ వచ్చిండి ఇక్కడ జీబ్ వేసుకుని వచ్చింది శీతకాడ సిట్ సెట్ కాడు వాడు కేబుల్ కొట్టకుండా 15 రోజుల. రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సీజనల్ వ్యాధి నివారణకు ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు స్వచ్ఛత కార్యక్రమం చేపట్టాలని వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు తెలిపారు. దోమల వల్ల వ్యాపించే వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు గౌరవ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు దంపతులు పాల్గొన్నారు. నీటి ఉంచుకుంటే దోమలు రావు. ఆదివారం 15 నిమిషాలు ఇంటి పరిసరాల కోసం ఇంటి కోసం కేటాయిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. పరిసరాల చుట్టుపక్కల నీటిగా ఉంచిన వాళ్ళు మన మంత్రి కేటీఆర్ పిలిపించారు. ఏమైనా వార్డులు ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కడెక్కడ క్లీన్ ఉంచుకోవాలి, వరింగల వారు నీటి ఉంచుకోవాలి. మరి ఈరోజు అందరిగా జరుగుతుందా అందరూ చెప్తున్నా ఇళ్ళ నీటి ఉంచుకుంటేనే మనకు రోగాల నుంచి ముక్తి పాటించారు. వేములవాడ పట్టణ ప్రజలకి ఒకే గమనిక, ఏదైతే 2019-20 సంవత్సరంలోపు ఉన్న ఆస్తి పన్నుకి 30,000 లోపు ఉన్న ఆస్తి పన్నుకి 5% రాయితీ ఇవ్వడం జరిగింది. మరి గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు మరి 2020-21 మే 31 లోపల అంటే 30,000 పైన కావచ్చు, 50,000 కావచ్చు, 100,000 రూపాయలు కావచ్చు, ఎంత పైబడి ఉన్నా వారికైనా 5% రాయితీ ఇవ్వడం జరుగుతుందని మంత్రివర్యులు చెప్పడం జరిగింది. మరి దీన్ని వేములవాడ పట్టణ ప్రజలందరూ గమనించగలరు. గమనించి ఆస్తి పన్నుకి సహకరిస్తే పట్టణాభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు అవుతారని తెలియజేస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.